చిన్నశంకరంపేట మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున మండల కేంద్రంలోని వ్యాపార సంస్థల యజమానులు నేటి నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహించుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంచే విధంగా వ్యాపారస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో రోజు రోజుకు కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ విధించడం జరిగిందని, ఎవరూ కూడా రాత్రి 9 తర్వాత బయటకు రాకూడదని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కోవిడ్ సందర్భంగా కొంచెం కర్ఫ్యూ విధించింది. 20 తారీఖు నుంచి ఈ నెల 30 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అది రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు ఉంటుంది. మరియు ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏమన్నారంటే, మీరు రాత్రి 9 గంటల తర్వాత ఉదయం వరకు ఎక్కడ కూడా ఎవరు తిరగకుండా తమ ఇంట్లోనే ఉండాలి. అదేవిధంగా ఉదయం మళ్ళా యథావిధిగా పనికి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి మాస్క్ కూడా ఉపయోగించుకోవాలి. లేని ఎడలా అందరి మీద తెలియజేస్తాము. మరి కోవిడ్కి సంబంధించిన నిబంధనలు, కరెంట్కి సంబంధించిన నిబంధనలు అందరూ పాటించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు శంకరంపేట టౌన్లో లాక్డౌన్ స్వచ్ఛందంగా వ్యాపార వర్గాలు, మరి బిజినెస్ వర్గాలు, అందరు కూడా హోటళ్ళు అన్నీ కూడా వాళ్ళు మరి స్వచ్ఛందంగా బంద్ చేశారు. మరి వారికి వ్యాపార సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇందులో ముఖ్యంగా యువకులు, మరి గ్రామ ప్రజలు, మరి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యి దీనికి అందరూ సహకరిస్తున్నారు. మీడియా మిత్రులు కానీ, పోలీసు వారు కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ ఈరోజు కూడా సందర్భం 12 గంటల వరకే పూర్తిగా క్లోజ్ చేసాము. ఇక 3 వారాల దాకా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి అందరూ కూడా తప్పకుండా 45 ఇయర్స్ దాటి వాళ్ళు అందరూ కూడా టీకా వేయించుకోవాలి. దయచేసి టీకా మీద అపోహలు వద్దు.